स्विस मैक एंड चीज की कावाल्सिन इंग्रीडियंट्स एंटो ओसारी चूद्दाम मैक्रोनी पास्ता कोद्दिगा कोद्दिगा पालु ఒక బంగాల్ దుంప ఉడికించింది అలాగే కార్న్ ఫ్లోర్ ఇంకా కొద్దిగా చీజ్ బటర్ జాజికాయ ఉల్లిపాయ కొద్దిగంత క్రీమ్ ఒక చికెన్ సాసేజ్ సో ఇవన్నీ ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసుకోబోతున్నాము ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఈ మాక్రోనీ పాస్తా ఏదైతే ఉందో దాన్ని ఆబ్వియస్లీ మనం చేసుకుంటాం కదా బ్లాంచ్ చేసుకోవాలి బ్లాంచ్ చేసుకున్న తర్వాత దాని అంతటిని కూడా కలిపేస్తాం జనరల్ గా ఏం చేస్తాం అంటే పాస్తా ఎప్పుడైనా సరే బ్లాంచ్ చేసిన తర్వాత వాటర్ ని డ్రై చేసి ఓన్లీ పాస్తాని మాత్రమే యూస్ చేస్తాము కానీ ఈ స్విట్జర్లాండ్ కి సంబంధించిన స్విస్ మ్యాక్ అండ్ చీజ్ లో మాత్రం వాటర్ ని మిల్క్ ని రెండు వేసి కుక్ చేసి వాటి రెండింటిని కూడా అలాగే సస్టైన్ చేస్తాం అన్నమాట ఓవరాల్ డిష్ కూడా కొద్దిగా సాసీగా జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్ కూడానండి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేయండి దీనంతా కూడా తయారు చేసుకొని తినేసి ఎంజాయ్ చేసేయాలి చాలా చాలా చక్కగా ఉంటుంది సో పాస్తాని ఫస్ట్ బ్లాంచ్ చేసుకోవడం కోసం రెడీ చేసుకుంటాం కదా హియర్ ఇట్ ఇస్ మొదట మిల్క్ వేసుకోవాలి పాలతో పాటుగానే వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం క్వాంటిటీ వేసాను ప్రస్తుతానికి ఇది గనుక ఒకవేళ పాస్తా మునగకపోతే ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మాక్రోనీ పాస్తా యాడ్ చేస్తున్నా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తున్నా క్లైమాక్స్ అంటే ఫైనల్ గా ఉడికిపోయిన తర్వాత దీంట్లోనే సాల్ట్ అండ్ పెప్పర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది బట్ ప్రాసెస్ కుకింగ్ ప్రాసెస్ అయిపోయి దీన్ని ఒకసారిగా దాంట్లో షిఫ్ట్ చేసిన తర్వాత మనం అలా చేసుకోవచ్చు అనమాట ఓకే సో దాని పాటికి అది ఉడుకుతూ ఉంటుంది మనం మిగిలిన కార్యక్రమానికి స్విట్జర్లాండ్ డిషెస్ అనేసరికి స్వీట్స్ బాగా ఇష్టపడుతూ ఉంటారు స్వీటర్ సైడ్ డిషెస్ తయారు చేసుకుంటారు స్విస్ పీపుల్ ముఖ్యంగా చాక్లెట్స్ బాగా అద్భుతం అనమాట స్విట్జర్లాండ్ చాక్లెట్స్ అన్నీ కూడా అక్కడ ఫేమస్ చాక్లెట్స్ ఉంటాయి మనకి ఇక్కడ దొరికే చాక్లెట్స్ కంటే కూడా చాలా చాలా ఫైన్ క్వాలిటీ చాక్లెట్స్ అండ్ ఎక్స్పెన్సివ్ చాక్లెట్స్ అక్కడ ఉంటాయి అన్నమాట ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాము ఉల్లిపాయలు అన్నింటినీ కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది అదే విధంగానే కట్ చేసుకుంటాం అన్నమాట ఈ విధంగా పెట్టేసుకుందాం ఇది కూడా వేడి అవుతూ ఉంటుంది ప్యారల్ ఈ డిష్ కూడా రెడీ చేసుకోవచ్చు అన్నమాట సేమ్ బంగాళదుంపను కూడా అదే విధంగానే క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాను స్విట్జర్లాండ్ వాళ్ళకి ఈ పొటాటో చూస్తే గుర్తొస్తుంది వాళ్ళ స్టేపుల్ ఫుడ్ పొటాటో అండి చాలా విరివిగా పొటాటోస్ తింటారు వాళ్ళు డిషెస్ అన్నింట్లో కూడా పొటాటోస్ ఉండే విధంగా చూసుకుని పొటాటోని యాడ్ చేసుకుంటూ తింటూ ఉంటారనమాట నిజంగానే చాలా వరకు చూసినట్లయితే ఎక్కువ హిల్లీ ఏరియాస్లో ఇట్లా ఉండే వాళ్ళందరూ కూడా పొటాటోస్ తినడం ఎక్కువ వాళ్ళ ఫుడ్లో ఉంటుందన్నమాట కల్చర్లో మనం జనరల్గా కూడా చూస్తూ ఉంటాము బ్లాంచ్ అవుతోంది లో ఫ్లేమ్ లో పెట్టేసాను ఈలోపు కట్టింగ్స్ కూడా అయిపోయాయి కదా కానీ కూడా వేడెక్కిపోయింది సో ఈ పాస్తా బ్లాంచ్ అయ్యేలోపు ఇక్కడ నుంచి ప్యారలల్గా మనకు కావాల్సిన డిష్కి అంటే ఈ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ కూడా చేసేసుకుంటాము ఈ ప్రాసెస్ అయిన వెంటనే ఈలోపు పాస్తా బ్లాంచ్ అవుతుంది కాబట్టి దీన్ని అందులోకి షిఫ్ట్ చేసేసి చక్కగా బయటకు తీసేసుకుంటాం అన్నమాట కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను యాక్చువల్లీ బటర్లో వేద్దాం అనుకున్నాం బట్ బటర్ కూడా యాడ్ చేసుకుంటాను బటర్ కరిగిపోయిన తర్వాత ఆనియన్ వేస్తాను
కొద్దిగా ఆనియన్ సాతే అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ పొటాటో గాని ఇవన్నీ కూడా వేసుకుంటాము. పొటాటో మీరు చూసారు కదా ఆల్్రెడీ బాయిల్ చేసిందన్నమాట. ఉడికించి దాన్ని కట్ చేసుకున్నాం క్యూబ్స్ లాగా. కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే. రేకులన్నీ విడిపోయాయి. చక్కటి ట్రాన్స్లూసెంట్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో పొటాటో ఉడికించిన పొటాటోని కట్ చేసుకొని ముక్కలు వేసుకుంటాం. ఈ లోపు ఈ సాసేజ్ ని కూడా చిన్న చిన్న రౌండ్స్ లాగా కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సాసేజ్ యాడ్ చేస్తాం. కాస్త అలా వేగనిద్దాం. ప్రాపర్ గా ఒకేసారి కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇలా షిఫ్ట్ చేసుకొని ఈ మైక్రోని పాస్తా బ్లాంచ్ అయిపోయిన మైక్రోని పాస్తాని దీంట్లోకి షిఫ్ట్ చేస్తాను. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయే డిష్ మీరు చూస్తున్నారు. పొటాటో బాయిల్ చేయడం ఒక్కటే నేను ఇక్కడ చూపించలేదు, మిగతా అన్నీ కూడా మీకు చూపించేశాను. కాబట్టి ఇంత ఈజీగా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుండి. కాబట్టి మీరు మాత్రం మిస్ అవ్వకుండా దీన్ని వండుకొని తిని ఎంజాయ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా చీజ్ యాడ్ చేస్తాను. చిక్కబడి సాసీగా తయారవుతుంది. ఫైనల్ సైజ్కి వచ్చేసాం. నౌ ఐమ్ యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ క్రీమ్. కొద్దిగా మిక్స్ చేసేసుకొని ఫైనలీ సీజనింగ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సీజనింగ్కి వచ్చేసరికి ఇందులో కొద్దిగా జాజికాయ, నట్మెగ్ అంటారు కదా, సో జాజికాయని కొద్దిగా ఆ ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తున్నాము. ఫైనలీ పెప్పర్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేస్తాం. పెప్పర్ కొద్దిగా సాల్ట్. స్టవ్ ఆఫ్ మిక్స్ చేసుకొని దించేసుకుంటున్నాం. ఫైనలీ ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.